ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ అని అంటే యాక్చువల్గా డిఎస్జే ప్రెస్ మీటు, కానీ ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ నాది కూడా అని చెప్పడానికి ఒక మూల కారణం ఉంది. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలకి ఫుల్ ఫెడ్జ్డ్గా రాజకీయాల్లోకి వస్తున్నాను. రాజకీయాలకు వచ్చి 2024 ఆంధ్ర గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా నించుంటున్నాను అనేది వెరీ ఇంపార్టెంట్ న్యూస్. ఇంకా ఫుల్ ఫెడ్జ్డ్గా రేపు నెక్స్ట్ ఫిబ్రవరి 1 నుంచి ఏ నియోజకవర్గం అనేది, 3 నియోజకవర్గాలు ఏదో నియోజకవర్గంలో అనేది త్వరలో అనౌన్స్ చేస్తాను. కంపల్సరీ రేపు 1 నుంచి నియోజకవర్గంలోనే ఉండి నియోజకవర్గం నుంచి ఫుల్ పేజ్ రాజకీయాలు చేస్తాం, చెయ్యాలని డిసైడ్ అయ్యి నిర్ణయించుకున్నా. ఎందుకంటే రాజకీయాలకు రాకూడదు, రాజకీయాల్లో ఉండకూడదు, రాజకీయాల్లో వద్దు అనుకుని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాలకు వద్దు, ప్రత్యక్ష రాజకీయాలు రాకూడదు అనుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసిన తర్వాత రాజకీయాలకి నేను అవసరం, నేను రావాలి అని నేను డిసైడ్ అయ్యా. ఎందుకంటే ప్రతిపక్షం చేస్తున్న ఈ కుట్రలు కుతంత్రాలు, గవర్నమెంట్ వచ్చింది 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చారు, గవర్నమెంటు 5 సంవత్సరాలు ఇచ్చిన గవర్నమెంట్ని వచ్చిన 6 నెలల నుంచి ఎలా పడగొట్టాలా, ఎలా పడగొట్టాలా, ఎలా పడగ ప్రతి దానికి కాంట్రవర్సీలు చేస్తూ, ప్రతి దానికి రాజకీయం చేస్తూ ఈ ప్రతిపక్షం చేస్తున్న కుట్రలు కుతంత్రాలని కంపల్సరీ నాకున్న వాయిస్ ద్వారా నేను ఎదుర్కోవడానికి నేను రాజకీయాలకు రావాలని నిర్ణయించుకున్నా. చూస్తుంటే ఒక ప్రేక్షకుడు, ఒక సామాన్య ఒక ఆంధ్రలో పుట్టిన వ్యక్తిగా, విశాఖపట్నం పుట్టి పెరిగిన వ్యక్తిగా నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మంచి చేసినా చెడే అంటున్నారు, ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా చెడే అని చెప్తున్నారు. ఇది చాలా చాలా బాధాకర విషయం. 2015, 2016, 2017 కేసునాలు పెట్టారు, ఏం నడిపించారు, అది సాంప్రదాయ క్రీడలు అని చెప్పారు ఈ రఘురామ కృష్ణరాజు గారు, ఈ పెద్ద మనుషులు చిన్నరాజప్ప గారు, ఈ పెద్ద మనుషులు అందరూ. ఏం ఆ రోజు మీకు కనబడలేదా? ఏం గురువాడ నాని ఏంటంటే అప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షం కోసం మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన నోరు నొక్కించడం కోసం టార్గెట్ చేశారు, నన్ను నోరు నొక్కించడం కోసం టార్గెట్ చేశారు, నన్ను నోరు నొక్కించడం కోసం ఒక టార్గెట్ చేశారు. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని నోరు నొక్కించాలి, భయపడిపోతారు, భయపడిపోయి మాట్లాడకూడదు, వీళ్ళు భయపడతారు, భయపెట్టించాలి వెళ్ళి అని చెప్పి వస్తే చంపేస్తాం, 2024 వస్తే చంపేస్తారా? ఏంటిది ఇది? బుద్ధ వెంకన్న గారు వ్యాఖ్యలు ఏంటిది? వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అంటే 2024 వస్తే మీ అందరినీ చూసుకుంటామా, లోకేష్ గారు వస్తే రాసి పెట్టుకుంటారా? అంటే ప్రజలు అడిగిన వాళ్ళందరికీ ప్రశ్నిస్తే ఎవరినైనా సరే మీరు ఏం చేస్తారు అనేది మీ ఇష్టం అయిపోతుందా? ప్రజలు అడిగిన వాళ్ళందరినీ మీరు 2024 మీ గవర్నమెంట్ వస్తే భయభ్రాంతులు చేసి మీరు చంపేస్తానన్న మాట ముందు చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ సోమ వీర్రాజు గారు, బుద్ధ వెంకన్న గారు వ్యాఖ్యలను సమర్థిస్తారా, ఖండిస్తారా చెప్పాలి. దానికి సరైన సమాధానం చెప్పాల్సిందే. మీరు చెప్పకపోతే దాన్ని సమర్థించినట్టే లెక్క. 2024 వస్తే మనసుని భయభ్రాంతులు చేసి చంపేస్తారంటే ఏంటిది? ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒక డీజీపీ గారి మీద వ్యాఖ్యలు చేస్తారు, అత్యున్నత డీజీపీ గారు, ఆయన మీద వ్యాఖ్యలు చేస్తారు, మంత్రుల మీద వ్యాఖ్యలు చేస్తారు, వస్తే చంపేస్తూ ఉంటారు. ఏంటిది ఇది? లాండ్రాడ్ ఇమ్మీడియట్లీ డీజీపీ గారు యాక్షన్ తీసుకొని చర్య తీసుకోవాలి. ఇది సుమోటోగా స్వీకరించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే ప్రతి విషయం కూడా రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం పెడతానన్నారు కేసీఆర్ గారు, అందరూ స్వాగతించారు. ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం పెడతానంటే స్టే తెచ్చారు వెళ్ళి. అంటే ఆంధ్ర ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ ఉండకూడదా? అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే ప్రజలు ఎప్పుడు తెలుగులోనే ఉండాలి, ఇంక ఇంగ్లీష్ రాకూడదు, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ ఉండకూడదు, ప్రైవేట్ స్కూల్కి దెబ్బ తగలకూడదు, ప్రైవేట్ స్కూల్ మీ కాబట్టి, అంటే మీయే నడాలి, మీరే దోచుకోవాలి, మీరే దండుకోవాలనా? అంటే అక్కడో న్యాయం ఇక్కడో న్యాయమా? ఒక్కరు మాట్లాడారా ఇంగ్లీష్ మీడియం ఇక్కడ పెడతానంటే? అక్కడ పెడతానంటే మొత్తం టోటల్ ఇంగ్లీష్ మీడియం కోసం మాట్లాడారు. కరోనా కోసం కట్టడి చేస్తే ఒకలాగా మాట్లాడతారు, కట్టడి చేయకపోతే మొత్తం ప్రజలంతా రోడ్డు మీదకి వస్తారు, అయిపోయిందంటారు. అంటే ఏది చేసినా మీకు తప్పే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా తప్పే, నవరత్నాలు చేస్తే తప్పు, వాలంటీర్స్ డబ్బులు ఇస్తే తప్పు, కింద నుంచి కొంతమంది ఆఫీసర్సు కొంతమంది ఆఫీసర్సు 100% చంద్రబాబు నాయుడు గారు తొక్తుల్లా పనిచేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. కింద ఆఫీసర్స్ చాలామంది వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారు. ఈ స్ట్రైకులు కానీ ఇవన్నీ కానీ కావాలని జరుగుతున్నవే.
ఇది పరిపాలన జరగనివ్వకుండా 5 సంవత్సరాలు ఏదో విధంగా కట్టడి చేయాలి, ఏదో విధంగా నడిపించాలి, ఇది చూపించాలి, ప్రజల్లో చులకన చేయాలని చేస్తున్నారు తప్ప ఇది ఇంకొకటి కాదు. ఈ రాజకీయాలకు అన్నింటికి అనుకూలంగా ఈ చేస్తున్న కొంతమంది కుతంత్రాలను బయటపెట్టడానికి 100% ఫుల్ బడ్జెట్ రాజకీయాలకు వస్తా. ఎవరి మాటలకి బెదిరేది లేదు, అదిరేది లేదు. ఎంతమంది బెదిరించినా అదిరించినా బెదిరే నట్టి కుమార్ కాదు ఇది. కనుక బుద్ధా వెంకన్న గారు, మీరు 24న అందరినీ చంపేస్తానన్నా, మీరు మొత్తం శ్రేణులు వచ్చి మొత్తం పడిపోతానన్నా, 2024 కాదు కదా, 2034 కూడా మీ గవర్నమెంట్ రాదు, రాలేదు, రాబోదు, అది గుర్తుపెట్టుకోండి. నేను వస్తున్నాను రాజకీయాల్లోకి త్వరలోనే. కేసును 2015, 2016, 2017, 2018 మీద ఎంక్వైరీ నడాలి, ఎంక్వైరీ కమిటీ వేయాలి, డీజీపీగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందే. సాక్ష్యాధారాలు కావాలంటే నేను ఇస్తా డీజీపీ గారి దగ్గర తీసుకెళ్ళి, 2 రోజుల్లో మీ మొత్తం నా సినిమా రిలీజ్ ఉంది అయిపోయినట్టునే నేనే తీసుకెళ్ళి డీజీపీ గారికి ఇస్తా. ఏమండి పాత్ర ఏది ఉండదండి. పాత్రదారులు సూత్రదారులు అన్నింటికి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కర్త కయ కర్మ అన్నీ ఆయనే. అటు కరోనా వచ్చి కూర్చున్నా, ఇటు కూర్చున్నా, ఏం కూర్చున్నా ఏదో ఒకటి నడిపిస్తూ ఉండాలి, నడిపిస్తూ నడిపిస్తుండాలి. ఇది సినిమా ఫీల్డ్ నుంచి అవ్వచ్చు, ఇటు బయట నుంచి అవ్వచ్చు, ఇటు ఎంప్లాయీస్ నుంచి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆయనకి ఏంటంటే ఏదో ఒకటి ఎలాగైనా సరే గవర్నమెంట్ పడిపోయి 2034 దాకా కూడా మర్చిపోవడమేనండి. వీళ్ళు ఊహించుకునేదంతా ఏమి ఉండదు. ప్రజల్లో ఆదరాభిమానులు ఉన్నాయి, ప్రజల్లో అభిమానం ఉంది, ఆ అభిమానం ఎప్పుడూ ఆయనకు అలాగే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి దేవనలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఉన్నాయి. కనుక ప్రజలు ఓటేస్తారు, ఇన్ని ఎలక్షన్స్ ఓటేస్తారు, ఓటేస్తున్నారు. కనుక దాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇన్ని కుతంత్రాలు చేసినా, కుళ్ళులు చేసినా, ఏమి చేసినా గవర్నమెంట్ని అనేది వీళ్ళు కూడా టచ్ చేయలేరు అంతే. అది కూడా చెప్తున్నాను కదా, 150 మంది. అదేనండి, నేను అంటుంది ఏంటంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నది, దయచేసి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి జడ్పీసీ మెంబర్, ప్రతి కార్పొరేటర్, ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కోండి వాళ్ళు మాట్లాడుతున్న మాటకు మాట ఎదురు సమానం చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరందరూ? వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. ఏ ఏరియా ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఎదుర్కోండి. ప్రజలు మనకు కావాలి, ప్రజలే దేవుళ్ళు, ప్రజలు మనకు కావాలి. అంతేగాని వీళ్ళు చేసిన కుళ్ళు కుతంత్రాలను ఎదుర్కోవాలి, మాట్లాడాలి అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏదైనా అన్నీ ఎవరి కర్మని ఆడిపోతారు, ఎందుకులే మనకి, మనం పాలన కరెక్ట్గా చేస్తున్నాం, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం అని ఆయన ఆలోచనని వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. దాన్ని ఆ తప్పుదోవ పట్టకుండా మనం కూడా కౌంటర్ ఇవ్వకపోతే అది నిజం అవుతుంది. ఆ నిజం కాకుండా ఈ కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను అని అంటున్నారు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా. రేపు ఫిబ్రవరి 1 నుంచి జనాల్లోనే ఉంటా, రాజకీయంలో ఉంటా. 3 నియోజకవర్గాల్లో ఏదో నియోజకవర్గం అనౌన్స్ చేస్తా షార్ట్లీ. కన్ఫామ్ 2024 ఎమ్మెల్యేగా నుంచి ఉంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఎక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచి ఉంటా, ఆయన ఏం చెప్తే అది చేస్తా. ల్యాండ్రాయిడ్ ఇప్పుడు ల్యాండ్రాయిడ్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ల్యాండ్రాయిడ్ చూసుకుంటూ ఎక్కడైనా సరే వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కరోనా సిచ్యువేషన్ ఉంది, కరోనా ప్రాబ్లం ఉంది. కనుక ఎప్పుడైనా సరే మనం సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ల్యాండ్రాయిడ్ అరెస్టులు కానీ ఏమైనా సరే ఆ చట్టం ప్రకారం చేసుకెళ్తాయి. ఇంకోటి ఏంటంటే నేనేమంటానంటే ఒక గురువాడ కోసం వాళ్ళు చేస్తున్నప్పుడు ఇక్కడ అందరూ కూడా వైసీపీ నాయకులు ఏమున్నారు, వాళ్ళందరూ 2015, 2016, 2017, 2018 నడిపించినప్పుడు దాన్ని ఆ రోజు ఏమయ్యారు, ఈ వీరరాజు గారు ఉమ్మడి రాష్ట్రం అది అంటే ఉమ్మడి గవర్నమెంట్ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు జనసేన ముగ్గురు టీడీపీ ముగ్గురు కలిపి నడిపించిన గవర్నమెంట్లో మరి ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు తీసుకొచ్చారు. సాంప్రదాయం అన్నారు, క్రీడలు అన్నారు, ఓకే మేము కాదని చెప్పట్లా. సాంప్రదాయం క్రీడలు అన్నప్పుడు మరి ఇప్పుడు గుడివాడలో ఎవరు చేశారు ఏం చేశారు పక్కన పెట్టేద్దాం. కొడాల నాని గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నాడని ఆయన మాట ముందు ఇప్పుడు ఆపాలి. ఇప్పుడు నాని మాట్లాడుతున్నాడు, నాని ఆపేయాలి. నట్టి కుమార్ మాట్లాడుతూ నట్టి కుమార్ని ఆపేయాలి. ఏదో ఒక టార్గెట్ చేస్తే నట్టి కుమార్ ఆగిపోతాడు, ఏదో టార్గెట్ చేస్తే నాన్నగారు ఆగిపోతారు. అంటే మాట్లాడిన వాళ్ళందరినీ ఆగిపోతుంటే
ఏంటిది ఇది? అందుకనే ప్రతి ఒక్కరు ఎదిరించాలి, ప్రతి ఒక్కరు మాట. మన దాంట్లో నిజం ఉంది, మన దాంట్లో నిజాయితీ ఉంది. నాన్నగారు ఇక్కడ హాస్పిటల్లో ఉన్న నాన్నగారికి ఏం సంబంధం అండి? అంటే ఆ ఏరియా ఎమ్మెల్యే మినిస్టర్ అయితే అయిపోద్దా? ఏంటి అభిమానులు ఉంటారు, ఎవరో ఉంటారు, అన్నీ జరుగుతుంటాయి, అందరివి జరుగుతాయి. ఇంతకుముందు మన ఇంతమంది వాళ్ళ టీడీపీ ఎంతమంది చూసామండి? వాళ్ళు డైరెక్ట్గా అనౌన్స్ చేశారు మీరు చేస్తామని. మరి ఆ రోజు ఏమైపోయారు చంద్రబాబు నాయుడు గారు? నేను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అడుగుతుంది ఒకటే, మీరు 2015 మీరు సమర్థిస్తున్నారా? మీకున్న గవర్నమెంట్లో మీరు జరిగినవన్నీ మీరు సమర్థిస్తే మరి ఇది కూడా మీరు అలాగే ఉండాలి. మరి దీని మీద ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు? నిజ నిర్ధారణ కమిటీ వేశారు, మరి అదే కమిటీ మరి వెయ్యండి. 2015, 2016, 2017, 2018 వెయ్యండి. ఎందుకు వేయరు? టీడీపీ ఎమ్మెల్యే అండి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బామ్మర్ది గారు, నందమూరి తారక రామారావు గారు వాళ్ళ అబ్బాయి. అంటే వైసీపీకి సంబంధం లేదు కదా. అఖండ అనే సినిమా రిలీజ్ చేశారు మీరు, ఆయన దాంట్లోనే చూడండి. 50 రోజులు ఆడింది 103 సెంటర్లు, 250 సెంటర్లు ఆడింది. ఇక్కడ కూడా రాజకీయం ఉంది, 250 సెంట్రలు ఆడింది. అంటే వాళ్ళకే డిస్ప్యూట్స్. అక్కడ 250 సెంట్రలు 50 రోజులు ఆడితే 153 సెంట్రలకే తీశారు. కానీ బాలకృష్ణ గారు మంచి హృదయంతో ఆయన ఏంటంటే అందరికీ థియేటర్లు కావాలనే ఉద్దేశం చూద్దే. అంటే ఆ 50 రోజులు ఆడటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? అక్కడ రేట్లు అనేది అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో రేట్లు ఇచ్చారు, మరి పెట్టారు రేట్లు, మరి ఎందుకు నోషాలు పడుతున్నాయి? ఒక్క షో అయినా పడుతుందా? మీరు మొత్తం 400 థియేటర్లు 200 షోలు నోషాలు పడుతున్నాయి, థియేటర్లు మూసుకున్నారు. ఈరోజు ఎందుకు మూసుకున్నారు? సి క్లాస్ కూడా 210 రూపాయల టికెటు, 210 రూపాయల టికెట్, ఎందుకు జనాలు రావట్లేదు నో షో? కనుక మనం ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద సినిమాలకు మేము అడిగాం, పెద్ద సినిమాలకు 2 వారాలు ఇవ్వాలి, చిన్న సినిమాలకు ఇవ్వాలి రేట్లు. అన్ని ఆమోదకరంగా చిరంజీవి గారు వెళ్ళారు, వచ్చారు, ఇగో ఇక్కడ ఏపీ ఎన్జిఓ వస్తుంది, నడుస్తుంది, ఇది అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా మంచి జీవో వస్తుంది, మంచి ఆరోగ్యకరమైనది. నాకు తెలిసి ఏపీ ఎన్జిఓ వస్తుంది కానీ ఈలోగా అయిపోతే ఫిబ్రవరి 10 లోపలే ఒక మంచి వార్త వింటాం. సినిమా ఫీల్డ్కి ఏ ఇబ్బంది ఉండదు, ఏ కక్ష కట్టే గవర్నమెంట్ అయితే ఏపీ గవర్నమెంట్ కాదు. కానీ తెలంగాణ గవర్నమెంట్ కూడా మేము ఏమవుతున్నాం అంటే, ఏ గవర్నమెంట్ అని రిక్వెస్టే చేసుకోవాలి తప్ప మనం అంటే అపోజిషన్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది వ్యాపారం ఇచ్చే వెళ్ళాం, చిరంజీవి గారు వెళ్ళారు, మాట్లాడారు, నేను కూడా లెటర్ ఇచ్చాను, దాంట్లో అన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి, కంపల్సరీ చేస్తారు. ఓకేనా? డిఎస్జే మూవీ దెయ్యంతో సహజీవనం, మా పాప లక్ష్మీకరుణ, కోటికరబై రాజీవ్, ఇక్కడ డిఫరెంట్ హేమంత్ అందరూ కలిపి ఒక అర్రని గ్రాఫిక్స్ మూవీ తీసాం నా డైరెక్షన్లో. నా డైరెక్షన్లో చేయడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా ఒరిజినల్గా ప్రొడ్యూసర్స్ మేము, ప్రొడ్యూసర్సే మా పాపాలు, ప్రొడ్యూసర్స్ క్యూటీ ఎంటర్టైన్మెంట్, నట్టి ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్స్. అయితే ఏంటంటే, సినిమాలు హీరోలు అందుబాటులో దొరకట్లేదు. ఎవరి హీరోకి వెళ్ళినా, అది చిన్న హీరో వెళ్ళినా పెద్ద హీరో వెళ్ళినా, వాళ్ళు అందుబాటులో ఒక సినిమా హిట్ అయితే ఆ అందుబాటులో దొరకడం అనేది చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది. వాళ్ళ సినిమా ఫస్ట్ సినిమా హిట్ అయిందే చూసుకుంటున్న తర్వాత వాళ్ళకి ఎంత బడ్జెట్ ఉంది అంటే, క్యూబ్ డబ్బులు రాని హీరో కూడా వాళ్ళకి ఏం చెప్తున్నారు, జూనియర్ ఆర్టిస్ట్ని కూడా ఆలో పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. కనుక చేతులు కట్టుకొని నిర్మాతగా వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని చేసే పరిస్థితి అయితే మా కంపెనీ చేయదు, మేము చెయ్యం కూడా. ఆ రోజు చేయలేదు, ఈ రోజు చేయలేదు, దాసనారా గారు కానీ మేము కానీ చేతులు కట్టుకొని చేసే పని అయితే మేము చేయలేదు. అందుకే మా ఇంట్లోనే ఆర్టిస్టులను తయారు చేసుకుందాం డిసైడ్ అయ్యాం. మేము కథను నమ్ముకున్నాం, సినిమాను నమ్ముకున్నాం కాబట్టి మన సైకో వర్మ చేసాం, సినిమా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా అబ్బాయి కూడా మంచి రెస్పాన్స్ బాగా చేశాడని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది. 5 లాంగ్వేజెస్ రిలీజ్ చేసాం, షార్ట్లీ మీకు డిజిటల్లో కూడా మంచి రేంజ్కి వస్తుంది. ఈ సినిమా కూడా 5 లాంగ్వేజెస్ చేస్తున్నాం. 5 లాంగ్వేజెస్ చేసి ఇది మాకు డబ్బులు వస్తుందా, తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుందా అని పక్కన పెడితే నేను రియల్గానే మాట్లాడుతున్నాను. కలెక్షన్స్ అనేది థియేటర్ కలెక్షన్స్ 10% and 20% ఉన్నాయి తప్ప చిన్న సినిమాలకి లేవు. కానీ 100% ఈరోజు 10%, రేపు 100% అవుతుంది, కంపల్సరీ సినిమాలు హిట్ అవుతాయి. పాపం తీసుకొచ్చేటప్పుడు మేము ఒకటే అనుకున్నాం, ఇది డిఎస్జే క్యారెక్టర్ అంటే ఒక విజయశాంతి గారి టైప్లో లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ అయితేనే చేయిద్దాం, ఆ టైప్ ఆఫ్ పనికొస్తుందని ఉద్దేశంతో డిఎస్జే చేయించాం. ఫైట్స్ అద్భుతంగా చేసింది, గ్రాఫిక్స్ అంటే ఫస్ట్ సినిమా అటెంప్ట్ చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే ఒక హర్రర్ ఎఫెక్ట్ అండ్ ఫైట్స్ మాస్ చేయడం అంటే దాంట్లో సాహసం కావాలి. ఆ సాహసం మా పాప చేసింది.
అది సినిమా మీరు అందరూ సినిమా చూడండి. సినిమా చూసి నచ్చింది అనుకోండి మీరు ఆదరించండి, నచ్చింది అనుకోండి 100% మీరు ఆదరించండి. మీకు నచ్చలేదు అనుకోండి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే సినిమా నాకు నచ్చుతుందని సినిమా అందరూ చూశారు నచ్చిందని అనుకుంటున్నా. బాగా తీసాం సినిమా, మేమేదో మా పాపని సినిమాని పెట్టి మా పాపని సినిమాని తీసుకొచ్చి హీరోగా హీరోయిన్గా కాదు, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక రియల్ సబ్జెక్ట్తో ఒక నలుగురు ఒక అమ్మాయిని పాటు చేస్తే ఆ అమ్మాయి జీవితంలో అంటే ఎప్పుడో ఎవరో తీసుకుంటారు ఏ పోలీసులో యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి దెయ్యంతో సహజీవనం అంటే దెయ్యం అంటే ఏమిటంటే లేదు, దెయ్యం ఉందా లేదా అంటే దేవుడు ఉన్నాడా లేడా అనేది ఏదో నడుస్తున్నాయి. కానీ ఆ ఎట్టి పరిస్థితుల్లోని ఆ మన ఆత్మే వాళ్ళ చంపుతుంది అనేది ఒక డిఫరెంట్ తీసుకొచ్చాం. ఆ డిఫరెంట్ సబ్జెక్ట్లో అందరూ కూడా అంటే మనం ఈ జన్మలోనే మనం తీసు ఏ పాపం చేస్తే ఈ జన్మలోనే ఆ పాపం ఉంటుందనేది, ఆడపిల్ల మీద చెయ్యేస్తే ఇంకొకటి ఎవరైనా భయపడాలి అన్న, ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఆడపిల్ల మీద చెయ్యేస్తే రేపు మళ్ళీ ఏమవుద్ది అనే ఆ భయం మాత్రం ఈ సినిమాలో ఉంటుంది. ఆ భయభ్రాంతులు ఆడపిల్లే చర్య యాక్షన్ అనేది ఆడపిల్లే తీసుకుంటుంది, ఇంకొకరు అవసరం లే, నీకు నువ్వే సెక్యూరిటీ, అమ్మాయికి అమ్మాయి సెక్యూరిటీ అనేదే ఈ సినిమా. దెయ్యంతో సహజీవనం DSJ 5 లాంగ్వేజ్లో రేపు 28వ తేదీ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని నేను అందరిని దేవుని ప్రేక్షకులను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సబ్జెక్ట్ అంటే ఒక రియల్ సబ్జెక్టు జరిగింది, ఒక రియల్ సబ్జెక్ట్ జరిగిన తర్వాత అది ఒక ఫేక్ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఫేక్ ఎన్కౌంటర్ జరిగేటప్పుడు ఆ పిల్లలు ఒకరు చనిపోతే దాన్ని జరిగిన సిచ్యువేషన్ తీసుకొని లైన్ తీసుకొని ఆ లైన్ ప్రకారంగా ఆడపిల్ల చనిపోతే ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంతగా పెంచారో ఆ జాబ్ చేసుకుంటున్న ఆడపిల్లని ఎంత ప్రేమగా పెంచారో ఆ తల్లిదండ్రుల ఆధారాన్ని ఒకరు లవ్ చేసి మోసం చేసి ఎలాగా చీట్ చేశాడో ఆ చీట్ చేసిన దాని ఆత్మ పైకి వెళ్లకుండా ఆత్మే ఇంకొక అమ్మాయి ఇంకొక హీరోయిన్ దాంట్లోకి వెళ్ళి ఆ నలుగురిని చంపుతుంది అనేది ఈ సినిమా, ఈ సినిమా సారాంశం. ఎందుకంటే కన్ఫాము అందుకే ఆడపిల్ల ఆడపిల్లే సెక్యూరిటీ అని చెప్పాను. అంటే నా ఉద్దేశంలో నేను ప్రజలకు ఏదో చూపించాలి అంటే నేను పూర్తిగా చూపించాను నేను ప్రయోగించిన అనట్లేదు, కానీ ఏదో నా టైంలో నేను ఆడపిల్లకు సెక్యూరిటీ అంటే ఆడపిల్లకు ఆడపిల్ల సెక్యూరిటీ, రేపు ఇంకా మగాడు ఎవరైనా వచ్చి అర్ధరాత్రి అప్పుడు ఏమైనా చేస్తే రేపు ఉదయం నేను మళ్ళీ నేను అమ్మ నేనేమవుతానన్న భయం అయితే ఉండాలన్న ఆలోచనతో నేను సినిమా చేశాను. కనుక 100% ప్రజలు ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ ఇప్పుడు డాడీ చెప్పినట్టు ఆయన పాలిటిక్స్ ఎంట్రీకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ మూవీ గురించి మాట్లాడతా. ఎస్, మై డెబ్యూ ఫిలిం DSJ దయ్యంతో సహజీవనం ఈ 28న థియేటర్స్లో రాబోతుంది. సో ఈ ఫిలిం ఒక రొటీన్ కథ, లైక్ ఎవ్రీడే మనకి ఒక ప్రతి అమ్మాయి లైఫ్లో జరిగే రియల్ ఇన్సిడెంట్, జరిగే కథ ఇది. ఒక రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని దాని బేసిస్ ఒక చిన్న బేసిక్ పాయింట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసాం మేము మా స్క్రిప్ట్ని. సో దిస్ గోస్ విత్ రియల్ ఇన్సిడెంట్ ఎవ్రీ లైఫ్, ఒక ప్రతి అమ్మాయికి ఒక హార్ట్ టచింగ్ స్టోరీ ఇది. సో ఇది ఒక ఇన్స్పిరేషన్గా నెక్స్ట్ జరిగేది అనేది అమ్మాయిలు తీసుకొని దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు అలా నిలబడాలి గట్టిగా అని చెప్పి ఈ స్టోరీ. సో దీనిలో నాకు DOP గా చేసింది కోటి గారు అండ్ అంజీ ఫైట్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ అనీష్ మాస్టర్ అండ్ డైరెక్టర్ డాడీ, ప్రొడ్యూసర్ తమ్ముడు నట్టి క్రాంతి. సో వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా చాలా బాగా నాకు ఫస్ట్ డెబ్యూ ఫిలిం అయినా కూడా అలా లేకుండా చాలా బాగా నాకు చూసుకొని టేక్ కేర్ చేసి అన్నిటిలో ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ యా, అండ్ సాంగ్స్ వచ్చి మేము 3 సాంగ్స్ చేసాము. దానిలోని వి వెంట్ టు కాశ్మీర్ ఫర్ 2 సాంగ్స్ షూట్. సో కాశ్మీర్లో -డిగ్రీస్లో మేము అక్కడ లోయల్లోని రిస్క్ తీసుకొని మరీ షార్ట్ చేసాము అక్కడ సాంగ్స్. సో బ్యూటిఫుల్ లొకేషన్స్, 2 సాంగ్స్ అక్కడ షూట్ చేసాము. ఒకటి నా సోలో ఉంటుంది, ఇంకోటి ఒక కపుల్ సాంగ్ ఉంటుంది, సో డ్యూయట్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ షార్ట్ అక్కడ. వేరే ఆల్ ఆఫ్ ద షూట్ ఆర్ ఇన్ హైదరాబాద్ మొయినాబాద్ అవుట్స్కర్ట్స్లో. సో దీనిలో 5 సీక్వెన్సెస్, ఒక 5 సీక్వెన్సెస్ ఉంటాయి, 5 ఫైట్స్. ది యాక్షన్ సీక్వెన్సెస్ ఏమి అనుకున్నంత సింపుల్గా ఏదో ఫైట్ లాగా ఉండదు, అన్నీ పైనుంచి దూకడం, కార్ ట్విస్టింగ్, వితౌట్ రోప్, విత్ రోప్. సో ద ఏదో డెబ్యూ యాక్టర్ చేసినట్టు కాకుండా ఒక చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్ చేసిన రిస్కీ ఫైట్స్ ఉంటాయి దీంట్లో. దీనికి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిన ఫైట్ మాస్టర్కే. అంత జాగ్రత్తగా, అంత రిస్కీ ఫైట్స్ అన్న కూడా నన్ను జాగ్రత్తగా చూసుకొని ఏ స్క్రాచ్ ఒకటి లేకుండా నన్ను ఈరోజు వితౌట్ ఎనీథింగ్ ఐ హ్యావ్ కమ్ అవుట్ అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్.
సో ప్రతి టీంలో ప్రతి ఒక్కరికి డిఎస్జేకి పనిచేసిన ప్రతి టీం వాళ్ళకి ఐ థ్యాంక్ దెమ్. అండ్ 28th ప్లీజ్ థియేటర్స్కి వచ్చి కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేస్తూ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ వాచ్ దిస్ మూవీ. రొటీన్ కథైనా కూడా ప్రతి దాంట్లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి ఫిలిం ఈ రోజుల్లో అన్నీ ఒకటే స్టోరీ, బట్ తీసే విధానం కానీ చేసే యాక్టర్స్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. సో దాన్ని మీరు చూసి మా యాక్టింగ్ కానీ మా ఫిలిం స్క్రీన్ ప్లే అవన్నీ మీకు నచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మై ఫస్ట్ ఫిలిం చేయడానికి లైక్ ఈ డెసిషన్ తీసుకున్నప్పుడే కొంచెం నర్వస్నెస్ ఉంది, బికాజ్ చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ దట్ స్టేజ్ ఫియర్. సో చిన్నప్పుడే ఐ హ్యాడ్ టు యాక్ట్, బట్ ఒకరోజు వెళ్ళి ఐ కేమ్ బ్యాక్ ఆ కెమెరాస్ అన్నీ చూసి. దెన్ వెన్ ఐ టుక్ దిస్ డెసిషన్ ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ తర్వాత, వెన్ ఐ టోల్డ్ హిమ్ ఐ వాంట్ టు యాక్ట్, డాడీ డైరెక్షన్ అన్నప్పుడు కొంచెం కంఫర్టబుల్ అనిపించింది. ఎందుకంటే తమ్ముడు అండ్ నేను చూసిన నాకు కెమెరామెన్ అవ్వచ్చు లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, ఈ మొత్తం క్రూ మాది. చిన్నప్పటి నుంచి డాడీ ఇండస్ట్రీలో ఉండడము అండ్ వాళ్ళందరినీ మేము సెట్స్లో చూడడం వల్ల ఆ కంఫర్ట్ ఉంది. వాళ్ళు ఎప్పుడూ లైక్ ఏదో కొత్త వాళ్ళ లేకుండా ఆ కంఫర్ట్ ఉంది. సో డాడీ డైరెక్షన్ అవ్వడం ఇంకా ప్లస్ అయింది నాకు. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఏదో కూతురు అన్ని సపోర్ట్ చేయలేదు, హీ వాజ్ హార్ష్ టు మీ ఆల్ ద టైమ్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్. స్వీట్ అండ్ హార్ష్ బోత్ వేర్ దేర్ యాజ్ అ బయట ఫిలిం చేసినట్టే ఉండింది. ఇట్ వాజ్ నాట్ దట్ ఇంట్లో వాళ్ళే కదా అని అది లేదు. అవుట్పుట్ అంత బాగా వచ్చింది ఈరోజు ఐ కుడ్ డూ ద బెస్ట్ బీయింగ్ అ డెబ్యూ గర్ల్ అన్నప్పుడు కూడా ఇట్ వాజ్ జస్ట్ బికాస్ దట్ వాజ్ దేర్. అలా ఉండబట్టే లేదు, అది స్మూత్గా వెళ్ళుంటే ఈరోజు నేను 100% ఇచ్చేదాన్ని కాదు. సో ఎస్, ఇట్ వాజ్ నైస్. ఇట్స్ ఆల్ లేడీ ఓరియంటెడ్, ఏది లవ్ రోల్స్ అని ఏం లేదు. కానీ లేడీ ఓరియంటెడ్ పవర్ఫుల్ రోల్స్ ఏదైనా యాక్టింగ్ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నా కూడా ఇఫ్ ఐ హ్యావ్ పవర్ఫుల్ యాక్టింగ్ స్కోప్ ఉండి దానిలో నేను ఏదైనా ప్రూవ్ చేసుకునేది, యాక్టింగ్ స్కిల్స్ ఏదైనా ఉండి దట్ హ్యాస్ అ పవర్ టు షో పీపుల్ అన్నప్పుడు ఎనీ రోల్ ఈజ్ ఓకే. లేడీ ఓరియంటెడ్ రోల్స్ ఏదైనా కూడా కొంచెం ఐశ్వర్య రాజేష్ గారు, విజయశాంతి గారు అలాంటి రోల్స్ ఏదైనా కూడా న్యాచురల్ లుక్స్లో వెళ్దామని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దోస్ స్క్రిప్ట్స్. యా ఎనీథింగ్ ఈజ్ ఓకే, ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రా లుక్ రోల్స్ అంతే. ఏది స్మూత్ లవ్ రోల్స్ కాకుండా పవర్ఫుల్ యాక్టింగ్ స్కోప్ ఉంటే ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్స్ ఫర్ నౌ.